సౌఖ్యం ఫ్లాప్ తో ఆలోచనలో పడిన గోపీచంద్ పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాలను యాక్సెప్ట్ చేయడం లేదు. అయితే ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కొడుకైన డైరెక్టర్ జ్యోతికృష్ణ చెప్పిన డిఫరెంట్ పాయింట్ నచ్చి ఆక్సిజన్ అనే సినిమాకి కమిట్ అయ్యాడు. సినిమా 90% కంప్లీట్ అయ్యాక స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్కి హీరోకి మధ్య వచ్చిన డిఫరెన్సెస్తో ఆక్సిజన్ ఆగిపోయింది. అయితే మళ్ళీ స్క్రిప్ట్పై రీవర్క్ చేసి సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ఈ సంవత్సరం దీపావళికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్కి కానీ రెడీ అయ్యేలా లేదు. అలాగే బి గోపాల్ డైరెక్షన్లో 80% కంప్లీట్ అయిన సినిమా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు అమౌంట్ అరేంజ్ చేసుకున్న ప్రొడ్యూసర్ బ్యాలెన్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఆక్సిజన్లో రాశి కన్నా హీరోయిన్ కాగా బి గోపాల్ సినిమాలో నయనతారతో జోడీ కట్టాడు. సో ఈ మూవీకి 9 డేట్స్ కూడా కొన్ని కావాల్సి ఉన్నాయి. ప్రస్తుతం సంపత్ నంది సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టిన గోపీచంద్ సమ్మర్ రిలీజ్ని టార్గెట్ చేశాడు. హన్స్కా హీరోయిన్గా నటిస్తున్న ఆ సినిమాకి గౌతమ్ నంద అనే పేరును పరిశీలిస్తున్నారు. టైటిల్స్తో ఇరగదీస్తున్న గోపీచంద్ సక్సెస్ల విషయంలో మాత్రం వెనుకబడ్డాడు. వదులంటే నాకు చాలా అసహ్యం. చూడు గుండ్రంగా ఎలా ఉందో, ఒక వంపు లేదు చంపు లేదు. నువ్వేమన్నా పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? తిడతారంటే నొత్తినాయలా.